ఆంటీ గారు, నేను మీ అమ్మాయి గురించి మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు బాబు. అమ్మా, మనం తర్వాత మాట్లాడుకోవచ్చు కదా. నువ్వు వెళ్ళి ముందు ఏమైనా తిని రావచ్చు కదమ్మా. నేను భోజనం చేశాను కదమ్మా. లేదమ్మా, నువ్వు స్వీట్లు తినలేదు. నువ్వు పద ముందు. నేను స్వీట్స్ కూడా తిన్నానే. అభి నీ గురించి ఏదో చెప్పాలంటున్నారుగా, విన్నివ్వు నన్ను. చెప్పండి బాబు, ఏం కంప్లైంట్ చేయాలి మీరు మా అమ్మాయి గురించి? మీ అమ్మాయి చాలా పెద్ద తప్పు ఒకటి చేసింది. దానికి నేను తనకి శిక్ష కూడా వెయ్యాలి. అంత పెద్ద తప్పు ఏం చేసింది మా అమ్మాయి? ఆంటీ గారు, నేను మీ అమ్మాయిని ప్రేమించట్లేదు. నేను ఇందాకటి నుంచి చెప్తున్నాను తనకి ఇది తాగమని, కానీ తను తాగడమే లేదు. లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను. దీన్ని తాగే లేకపోతే నేను ఏం చేయాలనుకున్నాననేది నీకు బాగా తెలుసు. సో నువ్వు నా మాట వినవన్నమాట, అంతేగా? ఆంటీ గారు, ఐ జస్ట్ నేను తాగుతాను కదా, నేను తాగుతాను. నువ్వేమనుకున్నావు? నేను నీకు మందు. ఆంటీ గారు, మీకు అనిపిస్తుందా నేను మీ అమ్మాయికి మందు తాగిస్తాను అని? లేదు బాబు, లేదు. నాకెప్పుడు అలా అనిపించనే లేదు. ప్రజ్ఞ, ఏంటి నువ్వు ఊరికే కంగారు పెట్టేస్తావు? అంటే మీరు ఇంతకటి నుంచి జ్యూస్ తాగుతున్నారా? నేను ఇంటి పార్టీలో మందు అసలు తాగను, బయట మాత్రమే తాగుతాను. ఎందుకంటే ఇంటి పార్టీలో కుటుంబ సభ్యులందరూ ఉంటారు, వాళ్ళ ముందు మందు తాగటం అంత బాగుండదు కదా, అందుకని. ఇంతకీ మజా వచ్చిందా లేదా? ఇప్పుడు ఆర్డర్లు వేస్తావా? చుక్కలు కనిపించాయా? ఇప్పుడు చూడు, నా కళలు కూడా నీకు కనిపిస్తాయి. ఐ ప్రామిస్ యూ, ఐ హావ్ దట్ ఎఫెక్ట్. అయినా నాకు తెలుసు ఇప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు. నేను ఎంత చెడ్డవాడినా నువ్వు ఆలోచిస్తున్నావు, అవునా? బట్ ఐ గెస్ వాట్, నీకంటే చాలా తక్కువ. ఐల్ టేక్ ఇట్. రీఫిల్? ఐ గెస్ నాట్. హే రాబిన్, కాఫీ. హే అలియా, ఆర్ యూ హ్యాపీ నౌ? ఇప్పుడు నీ ఎంగేజ్మెంట్ ప్రవీణ్తో అయిపోయింది కదా. ఆఫ్ కోర్స్ అన్నయ్య. ఓకే అలియా, నేను బయలుదేరుతాను. హే తను, వెయిట్! మీరు నన్ను పిలిచారా? నేనెవరో మీకు తెలుసా? వాట్? యా, నాకు మీరెవరో తెలీదు. చూడు, నేను రైట్, నువ్వే కదా ఇందాక కళ్ళు జోడుతో కలిసి డాన్స్ చేస్తున్నావు, మాటి మాటికి డాన్స్ చేస్తున్నావు, తనకి రింగ్ తొడుగుతున్నావు, తనని అతుక్కుని ఉన్నావు. తను, ప్లీజ్ నువ్వు జోక్స్ వేయకు. నేను జోకులు వేయడం లేదు. మీరిద్దరు కలిసి నా జీవితాన్ని జోక్గా మార్చేశారు. ఓ సూపర్ మోడల్ ని దొంగం చేశారు. ఇది ఇంట్లో పార్టీ కాబట్టి మీడియా వాళ్ళు రాకపోవడం మంచిదైంది, లేదంటే రేపటి పేపర్లో హెడ్లైన్స్ లో వచ్చేది సూపర్ మోడల్ తన ఫ్రెండ్ రింగ్ ని దొంగలించింది అని. వావ్, పైగా ఆవిడ మీ నాన్నమ్మ కజిన్. ఆవిడ నన్నే దొంగ అనుకుంటున్నారు, నేనే ఆ రింగ్ ని దొంగతనం చేశాను అనుకుంటున్నారు. నాతో ఏమన్నారంటే అది ఆ కళ్ళచోటు దగ్గర నేర్చుకోవాలట నేను నా బాయ్ ఫ్రెండ్ కి ఎలా నచ్చ చెప్పుకోవాలి అని. అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు, కానీ యూ థింక్ నేను జోకులు వేస్తున్నానని? జోకులు కాదు, నేను భరిస్తున్నాను ఇదంతా. మీ డ్రామా వల్ల నేను పూర్తిగా విసిగిపోయాను. నాకు కనీసం గుర్తు కూడా లేదు మన ఇద్దరం కలిసి కాసేపు అయినా ప్రశాంతంగా ఎప్పుడు గడిపామని. తను, రిలాక్స్, నీకు తెలుసు కదా నేను ఇదంతా ఎందుకు చేస్తున్నాను. ఐ నో, నాన్నమ్మ కోసం చేస్తున్నావు. అయితే ఏం చేయాలి? అంతా వదిలేయాలా? నాన్నమ్మకి అసలు నిజం చెప్పేయాలా? లేదు, నువ్వు నాన్నమ్మ ప్రతి మాట వింటూ ఉండు. కొద్ది రోజుల తర్వాత నాన్నమ్మ అంటారు నాకు మనవడు కావాలని. ఆవిడకి మనవడిని కూడా ఇచ్చే. అలాగే నాతో చెప్పు, నేను నాన్నమ్మ మాటల్ని ఎలా కాదనగలను అని. అభి, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, కానీ నేను ఫూల్ని కాదు. అనయ్య తను నిజమే చెప్తుంది. నీకోసం ఒకరు ఓర్పుగా చూస్తున్నారు కదా అని దాన్ని మనం అవకాశంగా తీసుకోవడం మంచిది కాదన్నయ్య. అనయ్య, ఐ థింక్ నువ్వే తనని డ్రాప్ చేయడానికి వెళ్ళు, ఎందుకంటే
మీరు ఇక్కడ డిస్కస్ చేసుకోవడం కంటే వెళ్తూ వెళ్తూ మాట్లాడుకోవచ్చు కదా. వాట్స్ ఐ అభి, బయట వాతావరణం కొంచెం కూడా బాగాలేదు బాబు. అవునమ్మా, అందుకే నేనేమనుకుంటున్నానంటే. నేను కూడా అదే చెప్తున్నాను. రాత్రి అయిపోయింది, దారిలో ఎలాంటి ఇబ్బంది కలగకూడదు కదా అందుకని. నాన్నమ్మా నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా, నేను డ్రాప్ చేసి వస్తాను. చూసావా, చెల్లెలికి నిశ్చితార్థం కాగానే ఎంత బాధ్యతగా ప్రవర్తిస్తున్నావో. సరే పద, త్వరగా రా, అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు అక్కడ. అందరూ ఎవరు? మీ అత్తారింటి వాళ్ళు ఇంకెవరుంటారు? నేను వాళ్ళకి ముందే చెప్పాను నువ్వే వాళ్ళని డ్రాప్ చేస్తావు అని. తను ఈ కళ్ళ జోడు మాకు బ్రేకప్ చేసి తీరాలని అనుకుంటున్నట్టుంది, కానీ నేను అలా ఎన్నటికీ జరగనివ్వను. మిమ్మల్ని నా బండిలో దింపేస్తాను. నీ బండి ఏమైనా టెంపోనా ఏంటి మమ్మల్ని అందరినీ ఇంటి దగ్గర దింపేసి వెళ్ళడానికి? వద్దులేరా, అయినా మీ ఇల్లు చాలా దూరం కదా, నువ్వేమో ఇట్నుంచి అటు వెళ్ళాలి, మా ఇల్లేమో అటువైపు ఉంది, మేము ఎలాగో వెళ్ళిపోవాలి. అమ్మమ్మ ఏమని చెప్పారంటే, నేను ఆయన మీ అందరినీ ఇంటి దగ్గర దింపి రావాలి అని. అవును పదండి, వెళ్దాం, నేను మీ అందరినీ దింపేసి వస్తాను. ఏమైంది బాబు, మీ కొంట్లో బాగాలేదా ఏమిటి? ఏం లేదు, అది ఉదయం నుంచి పనులు చేసి అలసిపోయాను కదా, అందుకే కొంచెం తలనొప్పిగా ఉంది. మీరు రండి ఆంటీ, నేను దింపేసి వస్తాను. లేదు, మీ కొంట్లో బాగాలేదు అంటే మీరు టాబ్లెట్ వేసుకొని విశ్రాంతి తీసుకోండి, నేను దింపేసి వస్తాను వీళ్ళందరినీ. అయ్యో లేదు, ఒంటరిగా ఎలా వెళ్తారు, నేను వస్తాను కదా. లేదు బాబు, మీరు రెస్ట్ తీసుకోండి, ప్రజ్ఞ సరిగ్గానే చెప్పింది. మీరు ఇబ్బంది పడుతుంటే మేం మాత్రం ప్రశాంతంగా ఎలా వెళ్ళగలం చెప్పండి, మేమంతా వెళ్ళగలంలే. సరే అయితే మీరు ఇంత ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి, అయినా కానీ మీరు ఒంటరిగా వెళ్ళడానికి మాత్రం వీల్లేదు, మీ అందరినీ నా డ్రైవర్ దింపేసి వస్తాడు. మీరు నానమ్మ పదండి. ఎక్స్క్యూజ్ మీ, నీతో నేను కొంచెం మాట్లాడాలి. ప్రజ్ఞ నువ్వు వెళ్ళి మాట్లాడు, మేమందరం నీకోసం బయట ఎదురు చూస్తుంటాం, సరేనా? రా బుల్బుల్. మీకు రావాలని లేకపోతే ఆ విషయం డైరెక్ట్గా చెప్పేయచ్చుగా, మా వాళ్ళకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? ఏ, నేనేమైనా కాంట్రాక్ట్ సైన్ చేశానా నీ దగ్గర మాత్రమే డ్రామా ఆడతానని? నేనేమైనా నీ ప్రైవేట్ ఛానల్నా? ఇప్పటికే నీ కారణంగా నాకు తనుకు మధ్య చాలా టెన్షన్స్ నడుస్తున్నాయి. ఏ టైంనైతే నేను తనుకు ఇవ్వాలో ఆ టైంని నేను నీకు ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు నేను తనని ఇంకా అవాయిడ్ చేయలేను. ఇప్పుడు తనని దింపడానికి వెళ్తున్నాను, బహుశా రాత్రికి ఇంటికి రాకపోవచ్చు. అందరి ముందు చాలా ఇన్సల్ట్ జరిగింది పాపం తనుకి. రింగ్ దొరకాల్సింది నీ బ్యాగ్లో, కానీ అది తన బ్యాగ్లో దొరికింది. ఏంటి, ఒక్కోసారి నాకు అనిపిస్తుంటుంది నువ్వు నిజంగా ఏమైనా మాయలు చేస్తున్నావా ఏంటని. లేకపోతే ఇలా ఎలా జరుగుతుంది అసలు, రింగ్ని ఎవరో దొంగిలిస్తే నింద ఇంకొకరి మీద ఎలా పడుతుంది? అంటే మీకు మొత్తం అంతా తెలుసా? నన్ను అందరి ముందు ఇన్సల్ట్ చేయాలని మీరే స్వయంగా ప్లాన్ చేశారు కదా. కానీ అలా జరగలేదు కదా, నువ్వు తప్పించుకున్నావు కదా. నువ్వు వెళ్ళి నీ సంతోషాన్ని జరుపుకో, నన్ను కూడా నా సంతోషం దగ్గరికి వెళ్ళి నువ్వు అన్నట్టు. నువ్వు వెళ్లే దారిలో ఇలాంటి ప్రాబ్లం వచ్చినా సరే, నీ బండి పాడైపోయినా లేక దారి బాలేపోయినా ఆకాశం ఊడిపడ్డా, యు నో వాట్ టు డూ, డోంట్ కాల్ మీ. మీ సంగతి నాకు తెలీదు, నాకు మాత్రం చాలా సరదాగా అనిపించింది. అవునమ్మా, అలాగే నాకైతే అన్నిటికంటే ఎక్కువగా అక్క బావగారులే డాన్స్ నచ్చింది. నాకన్నిటికంటే ఎక్కువగా అభి ఇచ్చిన గిఫ్టే గుర్తుంటుంది. ఏం గిఫ్ట్ నానమ్మా? ఓసారి చూపించండి. ఇదిగో మందు బాటిల్ ఇచ్చారా? స్కాచ్ బాటిల్ ఇచ్చాడు, రెండు ఒకటేలేండి. అయినా అల్లుడు గారి దగ్గర బాటిల్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పటికే కాఫ్ సిరప్ తాగుతున్నారుగా, ఇప్పుడు ఇది కూడా మొదలు పెడతారా? పిచ్చిదానా, ఇది బ్రాండెడ్, 20,000 రూపాయలు దీని ఖరీదు. నానమ్మా, ఇది 20,000దైతే మాత్రం ఏంటి లాభం చెప్పండి? మీరు దీన్ని నీళ్ళల్లో కలిపి 2 రోజుల్లో ఖాళీ చేసేస్తారుగా. ఇంత వర్షంలో వెనక నుండి హార్న్ ఎవరు కొడుతున్నారో తెలియడం లేదు, హాయిగా వెళ్ళొచ్చు కదా. ఓహో, అంత తొందరగా ఉంటే పైనుంచి వెళ్ళిపోవచ్చు కదా. అమ్మా,
అది మన పక్కింట్లో ఒక వంటవాళ్ళు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు అన్నారు కదా వాళ్ళ అమ్మాయికి నాకంటే ముందు పెళ్లి జరిపిస్తారు అని. ఎప్పుడన్నారు ప్రజ్ఞ? శర్మాంకుల్, శర్మాంకుల్ అన్నారు కదమ్మా. ప్రజ్ఞ, శర్మాంకుల్కి అసలు కూతుళ్ళే లేరు కదే. మహేష్ అంకుల్, మహేష్ అంకుల్ అన్నారేమో నేను మర్చిపోయాను. ప్రజ్ఞ, నీకేమైనా మర్చిపోయిందా ఏంటి? ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? పెద్దమ్మా, అక్క తన మనసుని బుర్రని బావగారి దగ్గరే వదిలేసినట్టుంది. మనసు బుర్ర వదిలేయడం తర్వాత తన కోసం వెనకాలే వచ్చినా వచ్చేస్తాడు అవి. అరే, ఈ బండిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. వాట్ హ్యాపెన్? అటు చూడు. ఓ గాడ్, వీళ్ళకి వేరే దారి దొరకలేదా? ఈ కళ్ళజోడు కావాలని మనల్ని వెంబడిస్తున్నట్టుంది. నువ్వు ఇప్పుడే తన పని చెప్తాను. చూసావా, ఇప్పుడే అన్నాను, ఫోన్ రానే వచ్చింది. ఇదిగో బావగారు ఫోన్ చేస్తున్నారు, మాట్లాడు. హలో. ఏం కావాలి నీకు? మన గురించి మీ అమ్మకి తెలిస్తే తను ఏ మాత్రం తట్టుకోలేదు అంటావు కదా, కానీ మొత్తం కుటుంబాన్ని తీసుకొని నా ముందుకు ఎందుకు వచ్చావు? నువ్వెందుకు ఇంత శ్రమ పడుతున్నావు? నాకు చెప్పుండాల్సింది కదా, నేనే మీ వాళ్ళందరికీ మన గురించి చెప్పేసి ఉండేవాడిని. చెప్పు, బయటకు చెప్పన. వద్దు, మీరు రాకండి. మేము కాసేపట్లో ఇంటికి చేరుకుంటాం కదా. అది వెళ్లేదారిలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటేను డ్రైవర్ దారి మళ్ళీ చీటు తీసుకొచ్చాడు. మీరు కంగారు పడకండి. అయితే వాడిని వేరే దారిలో తీసుకెళ్ళమని చెప్పు. అది నేనెలా చెప్పగలను? అంటే నా ఉద్దేశం అందరు ఇక్కడే ఉన్నారు, నాకు సిగ్గుగా ఉంటుంది కదా. నీకు డ్రైవర్ కి చెప్పడానికి సిగ్గు అనిపిస్తుందా? నువ్వు, నీకు ఒంట్లో బానే ఉందా? మీకే బాగాలేదు, మీకు ఒంట్లో బాగాలేదు కదా, మీరు ప్రశాంతంగా పడుకోండి. నేను బండిలో నిద్రపోవాలా? తను నన్ను ఇందులో నిద్రపోమని చెప్తుంది. నువ్వేమైనా మందు తాగేస్తున్నావా? చూడు, నువ్వు చెప్పు, లేదంటే నేను. నాకు తెలుసు, నాకు తెలుసు మీరు నా గురించి ఆలోచిస్తూ ఉంటారని. నేను నీ గురించి ఎందుకు ఆలోచిస్తాను? నిన్ను తనతో పాటు ఉన్నాను, నీకు మతిపోయిందా? ఏమిటండి మీరు మరీను? నేను ఇప్పుడు మీ పక్కనే ఉన్నానని అనుకోండి, ఇంకా కాసేపట్లో నేను ఇంటికి తిరిగి వచ్చేస్తాను. అక్కడికి చేరగానే మీకు ఫోన్ చేస్తాను. నాకు పొరపాటును కూడా నువ్వు ఫోన్ చేయదు, లేదంటే ఫోన్ లోంచి బయటకు వచ్చి మరి నీ పీక పిసికేస్తాను. నేను నొక్కేస్తాను. మీ తల, నేను మీ తల పడతాను కదా, అప్పుడు మీకు చాలా హాయిగా ఉంటుంది, అలాగే ప్రశాంతంగా నిద్రపడుతుంది. నిన్ను మీరిద్దరు ముందు గొడవ పడ్డం మానేస్తారా లేదా? నాకు ఆ పెన్సిల్ ఇవ్వు, తీసుకో. నేను దీన్ని షార్ప్ చేసిస్తాను, ఆ తర్వాత ఇద్దరు చక్కగా కూర్చుని హోంవర్క్ చేయాలి. ఇదిగో ఇది నీ పెన్సిల్, ఇప్పుడు మాట్లాడకుండా హోంవర్క్ చేయి. ఓకే? మమ్మీ చూసావా, తిన్న డ్రాయింగ్ కూడా పాడు చేసింది. అమ్మవాడు నన్ను ఎక్కిరిస్తున్నాడు. ముందు నువ్వే స్టార్ట్ చేసావు. కాదు, నువ్వే నువ్వే నువ్వే. ఆపండి, ఇద్దరు మాట్లాడకుండా ఉండండి. ఇంట్లో ఎవరో నా మాట వినడం లేదు, కనీసం నా పిల్లలు కూడా వినడం లేదు. మమ్మీ, మన నేషనల్ ఫ్లవర్ ఏంటి? లోటస్. అమ్మ, మన నేషనల్ బర్డ్ ఏంటి? పీకాక్. అలాగే మన నేషనల్ స్పోర్ట్ హాకీ. బై ద వే, మీరు నన్ను ఒక్కొక్కరిగా ఎందుకు ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నారు? ఒక్కరే అన్ని అడగొచ్చుగా. మీరు నన్ను అడిగేవన్నీ కూడా మీ బుక్స్ లో ఉన్న విషయాలేగా, అందులో చదువుకోవచ్చు కదా. నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? అమ్మా, ఒక ఆఖరి ప్రశ్న, మన నేషనల్ ఫుడ్ ఏంటి? నేషనల్ ఫుడ్ కూడా ఉంటుందా ఏంటి? ఆలు పరాటా, ఇంకేంటి? అది నిజమే, దాన్ని ఇండియాలో అందరూ తింటారు. పిల్లలకు తప్పు జవాబులు ఎందుకు చెప్తున్నావు? మీకేదో సరైన జవాబు తెలిసినట్టు మాట్లాడుతున్నారు, తెలిస్తే మీరే చెప్పొచ్చు కదా. సరైన జవాబు తెలియదు అంటే దాని అర్థం తప్పు జవాబు చెప్పమని కాదు కదా. అలాగే ఎక్కువగా చదువు కూడా దాని అర్థం ఇది కాదు కదా. ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యలో దూరొచ్చు, వాళ్ళకి లెక్చర్లు ఇస్తూ ఉండొచ్చని. ఎప్పుడైనా మీరు పిల్లల్ని చదివించి చూడండి, వీళ్ళిద్దరు ఎంత అల్లర్ చేస్తారో అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఇంకెంతుంటాను, ప్రశాంతంగా తినడానికి కూడా లేదు ఇంట్లో. కళ్ళజోడుతో నేనుంటున్నాను, కానీ ప్రభావం నీ మీద పడుతుంది. నువ్వు కూడా కళ్ళజోడులాగా మొహం పెట్టుకోవాలనుకుంటే చెప్పు, నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను. నీకు సాకులు కావాలి కదా తన దగ్గరికి వెళ్ళడానికి. కమాన్ మ్యాన్, నేనేదో తమాషా కన్నాను, దానికే నువ్వు సీరియస్ అయిపోతున్నావా? ఆ కళ్ళజోడుతో నువ్వే సీరియస్ అయిపోతున్నావు.
నిజానికి నీ ఎక్స్క్లూజివ్ రియాక్షన్స్ నీ యాడ్లో కూడా చూడడం కుదరదు. నీ ఎక్స్క్లూజివ్ రియాక్షన్స్ కోసం నేను ప్రతిరోజు ఏదో ఒకటి చేయాలనుకుంటాను. అంటే అంటే ఉంది, నీ జలసీలో కూడా నాకు నీ ప్రేమ కనిపిస్తోంది. ఇది చూడడం కోసం నేను కళ్ళ జోడికి మరింత దగ్గర కావాలనుకుంటాను. తన పేరు ఎత్తావంటే ఊరుకొని చెప్తున్నాను, నీ రక్తం తాగేస్తాను నేను. నువ్వు రక్తం ఎలా తాగుతావు? నా రక్తం మొత్తం ఆ కళ్ళ జోడి తాగేసింది కదా, నీకోసం కొంచెం కూడా మిగల్చలేదు. ఓకే ఫైన్, నో మోర్ జోక్స్. ఈ బానిస తన తల వంచుతున్నాడు, యువరాణి వారికి ప్రమాణం చేస్తున్నాడు. తన ఒక్క చిరునవ్వు కోసం ఏమైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు కేవలం ఆజ్ఞాపించండి చాలు. శిక్ష అయితే నీకు పడుతుంది. అయితే ఇప్పుడు నీ శిక్ష ఏంటంటే, నువ్వు పార్టీలో ప్రజ్ఞ ఫ్యామిలీ కోసం డ్రింక్ చేయలేదు కదా, ఇప్పుడు నా కోసం నువ్వు డ్రింక్ చేయాల్సి ఉంటుంది. ఏంటి? నాతో కలిసి డ్రింక్ చేయి, అలాగే ప్రూవ్ చేసుకో అందరికంటే నీకు నేనే ఇంపార్టెంట్ అని. కమ్ ఆన్ ధను, నేను ఎలా తాగలను? నేను ఇప్పుడు బండి డ్రైవ్ చేస్తున్నాను కదా, ఇట్స్ ఇల్లీగల్. ఒకవేళ నేను వెళ్లి దారిలో చెకింగ్ ఏమైనా జరిగిందంటే? ఇప్పుడే కదా నువ్వు అన్నావు నా కోసం ఏమైనా చేస్తానని. ఇప్పుడు నువ్వు ఈ మంత్రం చేయలేవా? యు డోంట్ లవ్ మీ, ఐ డోంట్ కేర్. నువ్వు ఇప్పుడు తాగాల్సిందే అంతే. ఇది అంతే అది అంతే, అమ్మాయిలంటేనే టార్చర్ చేస్తారు. సరే నేను ఐ విల్ డ్రింక్, ఇట్స్ ఓకే. కానీ ఒకవేళ తాగిన తర్వాత నేను ఏమైనా అదుపు తప్పానంటే నన్ను ఆపాలి అని అనుకోవద్దు. విత్ ప్లెజర్, తీసుకో. చియర్స్. చియర్స్. సరే నాకు ఒక విషయం చెప్పు, రాత్రులు మీరిద్దరు రూమ్ లో ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారు? ఏం లేదు, నేను తన ఎదురుగా కూర్చుంటాను, తనని చూస్తూ ఉంటాను. తనంత కాసేపు ఆగి తనని నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని తనని కౌగిలించుకుంటాను. స్టాప్ జోకింగ్, ఐ యామ్ సీరియస్లీ ఆస్కింగ్ యు. ఐ యామ్ సీరియస్లీ టెల్లింగ్ యు. అలా ఏం జరగదు. పగలంతా తను నా రక్తం తాగుతుంది కదా, అందుకే రాత్రి తనని బాల్కనీలోకి పంపి దోమల చేత తన రక్తం తాగిస్తాను, లెక్క సరిపోతుంది. కానీ అప్పుడప్పుడు తను భార్య కావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, నా కోసం మందులు తీసుకొచ్చిస్తుంది, నా బట్టలు తీసి పెడుతుంది, ఐ మీన్ కబోర్డ్ నుంచి బట్టలు తీసిస్తుంది. ఎలా చేస్తుందంటే ఏదో నా గురించి చాలా కేర్ తీసుకుంటుంది అన్నట్టు. కానీ నాకంటే బాగా నిన్నెవ్వరు కూడా చూసుకోలేదు. ఎందుకంటే నువ్వు నాకు ఎంత దగ్గరగా వస్తావో అంతగా ఎవరు రారు కాబట్టి. ఎంత దగ్గరగానా అంటుంటారుగా, బియర్ డేంజరస్, బియర్ విత్ బేబ్ మోర్ డేంజరస్. హే తను, తను నేను బండి నడుపుతున్నాను, ఐ కాంట్ సీ. తను డేగడేజీ, తను 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 నీకేం కాలేదు కదా, ఆర్ యు ఓకే? ఐ యామ్ ఫైన్. అతను ఆ మనిషికి? నో 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 అబి, నువ్వు అక్కడికి వెళ్ళదు, లెట్స్ గో. మనల్ని ఎవరైనా చూసే లోపే సీసీటీవీ ఫుటేజ్ లో మనం రికార్డ్ అయ్యే లోపే మనం వెళ్ళిపోతాం, లెట్స్ జస్ట్ గో. హే మలో తను, అబి అబి అతనికి ఏం కాలేదు, బానే ఉన్నాడు, లెట్స్ గో అబి. అబి లీవ్, అబి రైట్ నౌ, పద. MH04F66. అబి తనతో పాటు ఆ తనతో పాటు ఉన్న అమ్మాయి ఎవరు? నేను వెళ్ళొస్తానమ్మా. లేదు, ఇంకాసేపు ఉండమ్మా. లేదమ్మా, చాలా ఆలస్యం అయిపోతుంది. పెద్దమ్మ నువ్వు అక్కను ఆపద్దు, బావగారి కంటే ఎక్కువగా అక్కే కంగారు పడుతుంది ఆయన దగ్గరికి వెళ్ళడానికి. త్వరగా వెళ్ళక్కా నువ్వు, లేకపోతే బావగారు నిద్రపోతారేమో. నీకు ఎగతాళి ఎక్కువైపోయింది, నీ గదిలోకి వెళ్ళి చదువుకో నువ్వు. మీ తల్లి కూతుళ్ళు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండండి, ముందు లోపలికి వెళ్ళి ఈ బట్టలు మార్చుకుని వచ్చేస్తాను. అరే తన అక్కని ఏడిపిస్తోంది, కానీ నీకేమైంది బుల్బుల్? కొన్ని రోజులుగా గమనిస్తున్నాను నువ్వు చాలా మౌనంగా ఉంటున్నావు ఎందుకని బుల్బుల్, అంతా బానే ఉందా? నేనెక్కడ మౌనంగా ఉంటున్నానమ్మా, అక్క నువ్వైనా అమ్మకు చెప్పు ఎంత ఏడిపిస్తున్నాను నేను నిన్ను. అవునా అక్క, చెప్పు. ఏంటమ్మా నువ్వు, నువ్వు తనకి మళ్ళీ గుర్తు చేయకు అల్లరి మొదలు పెట్టేస్తుంది. నువ్వు చూడలేదా నిశ్చితార్థంలో ఎంతగా ఏడిపించదు?
నేను చాలా కంగారు పడిపోయాను. నువ్వు ఏమైందమ్మా? ప్రజ్ఞ నిశ్చితార్థంలో ఏదైతే జరిగిందో అది నాకు అస్సలు కొంచెం కూడా నచ్చలేదు. మనకేదైతే జరిగిందో మనం ఆడపిల్లి వాళ్ళం అమ్మా, కానీ అదైతే నీ ఇల్లే కదా. నీ ఇంట్లో నీకంత అవమానం జరిగింది, నీ పర్సు వెతికారమ్మా వాళ్ళు. అభి నీతో ఆ విధంగా మాట్లాడడం, అలాగే నిన్ను స్టేజ్ మీదకి తీసుకెళ్లి అలా డాన్స్ చేయించడం నాకు కొంచెం కూడా నచ్చలేదు. నువ్వెందుకు ఇంతగా ఆలోచిస్తున్నావు? అది అదేంటంటే ఆలయం ఉంది కదా, ఆయన తన చెల్లెల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు, అందుకే తనకి సంబంధించిన ఏ విషయంలో ఆయన చాలా ఎమోషనల్ గా అయిపోతారు. కానీ దాని అర్థం ఆయన నా గురించి ఆలోచించడం లేదని కాదు కదమ్మా.